ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేతకాని అసమర్థ పాలన వల్ల తన మాటల్లోనే ప్రజలకు తెలుస్తుంది భవిష్యత్తులో అందరికీ కరోనా వస్తుంది అని జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది కరోనా జ్వరం లాంటిది వస్తుంది పోతుంది అని జగన్ మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లవాళ్ళగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి చిన్న పిల్లవాళ్ళగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ప్రజలు హాస్యాస్పదంగా ఆ మాటలు విని నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా గురించి ఎలా మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు ఎలా మాట్లాడుతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారని ప్రజలందరూ కూడా బేరీ చేసుకుంటున్నారు ఈ రోజు అలాగే వచ్చిపోవడానికి ఇదేం జ్వరం కాదు వైరస్ కరోనాతో సహజీవనం చేయాలని జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి చేతకాని తనం వల్లే ఇప్పటికీ ఈ పొజిషన్ ఉంది ఈ రాష్ట్రం వార్డుల్లో కరోనా బాధితులు సహజీవనం చేస్తుంది చాలదా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు అలాగే మీరు సహజీవనం అన్నారు మాట వస్తే అంటే ప్రజలు రేపు ఈ వైరస్ వల్ల చనిపోయి సమాధుల్లో మనం చూస్తున్నాము ఇటలీలోను ఇంకొక దేశాల్లో గుంపులు గుంపులుగా శవాలను పడేసి ఒకసారిగా కాలుస్తున్నారు కాల్చడానికి కూడా స్థలం లేకుండా అంటే మీరు మీ ఆలోచన సరళి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా కరోనాతో సహజీవనం చేయాలంటే చేయమని చెప్తున్నారంటే అందరు ప్రజలందరూ కూడా చనిపోయిన తర్వాత గుంపులు గుంపులుగా సమాధుల్లో పడేయాలనే ఒక ఆలోచనతో మీరు ముందుగానే ప్రజల్ని ప్రిపేర్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు పరిపాలకులు అంటే రక్షించే వాళ్ళలా ఉండాలి కానీ ఏమైతే అయింది పర్వాలేదు అని చెప్పే పద్ధతి కాదు నిజంగా కరోనా బారి నుండి హాని 75% ఉంటే 75% ఉంటే మీరది ప్రజల్ని 100% ఉందని జాగ్రత్త చేయాలి తప్ప అసలు అసలు ఏం లేదు మీరు బతండి దాంతో సహజీవనం చేయాలి రేపు అందరూ కలిసి కాపురం చేయాలి గుమ్మ గుమ్మ గుట్ల గుట్లగా శవాలని దహనం చేయాలి అనే ఒక ఆలోచన అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన దక్షుడిగా అంటే వయసులో చిన్నవాడివైనా పరిపాలనలో రాజంటే ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి వాడు మరి ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రి పాత్ర పోషించి ఎలాగుండేవాడో మనందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే ఆయన పక్కనున్న రాష్ట్రాలలోని విపత్తు వచ్చినా సరే ఆయనే స్వయంగా వెళ్ళి అక్కడ జాగ్రత్తలు చేసుకోమని పాటించమని చెప్పే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కానీ ప్రజల్ని ఈ రకంగా మీరు కరోనాతో కాపురం చేయాలి కరోనా అనేది ప్రతి వాళ్ళకి వస్తుంది కరోనాతో సహజీవనం చేయమనడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం చేతకానితనం వల్ల రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది ఇవాళ ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజల ప్రాణాల కంటే ప్రాణాల పట్ల చిత్తశుద్ధి లేకుండా సిల్లీగా వ్యవహరిస్తున్నారు అంటే ఆయన మాటలు చాలా సిల్లీగా ఉంటున్నాయి కరోనా గురించి ఇతర నాయకులు ప్రపంచంలో మేధావులు సైతం కరోనా గురించి ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ప్రజలు బేరీజ్ చేసుకోవాలి ఇవాళ చేసుకుంటున్నారు అయినా చేసుకోవాలని మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం